ఊరు కూరుకునే ప్రతిదానికి న్యాయస్థానాల్లో ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం న్యాయస్థానాలలో తీర్పులకు సంబంధించి రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి తీర్పుని విమర్శించవచ్చు కానీ న్యాయమూర్తులకు ఆపాదించకూడదు ఆపాదించినప్పుడు ప్రత్యేకించి వాళ్ళల్లో ఒక సీరియస్నెస్ పెరుగుతుంది అవి కాస్త కొత్త ఇష్యూస్ వైపుకి డైవర్ట్ అవుతాయి అదే ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్ని వెంటాడుతోంది అయితే ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటి ప్రతిదానికి అవతల వాళ్ళకు అనుకూలంగానే ఇప్పుడు నిన్న ఉంది శిరోమండనం కేసులో వైజాగ్ శిరోమండనం కేసులో నూతన నాయుడుది ఒక ఎత్తు అయితే ఇక్కడ ఏదైతే సీతానగరం తూర్పుగోదావరి జిల్లా సీతానగరం శిరోమండనం కేసులో పోలీసులను అయితే సస్పెండ్ చేశారు అరెస్ట్ చేశారు దాంట్లో అసలు చేయించింది ఎవరని ఆ రోజున గొడవ ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కవల కృష్ణమూర్తి సరే అక్కడ ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం సామాజిక వర్గాల లెక్కలు కూడా వస్తాయి కాబట్టినే లెక్క అప్పుడు నాయుడు అయినా అటు ఇటు ఈయనైనా కూడా ఇక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు కావడం అన్నటువంటి పాయింట్ని అక్కడ ఆ రోజును రైట్ చేసుకుంది వాళ్ళు ఏది ఆయన వచ్చి మా మీద దాడి చేశాడు అన్నటువంటిదే ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఈ కృష్ణమూర్తి చేయించాడు అయితే ఆ ప్రసాద్ ఇచ్చినటువంటి ఆరోపణల మీద పోలీసులనైతే ప్రస్తుతం అరెస్టు సస్పెన్షన్ ఇవన్నీ కూడా జరిగినాయి ఈ కవల కృష్ణమూర్తి మీద ప్రొసీడింగ్స్ అన్నిటికీ స్టే ఇచ్చింది హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కేసు నమోదు తర్వాత తదుపరి చర్యలు నిర్వహించాలని చెప్పి ఆరుగురు నిందితులు వేసినటువంటి పిటిషన్ మీద ఇచ్చినటువంటి తీర్పు ఇది మరి ఇప్పుడు ఇదేమందాం ఇది కూడా అట్లాగే చూద్దామా ఇక్కడ అదే అనమాట న్యాయస్థానాలలో ఆ కేసుకున్నటువంటి టెక్నికాలిటీస్ని అబ్జర్వ్ చేస్తారు ఆ టెక్నికాలిటీ స్ట్రాంగ్గా తయారు చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉంటుంది ఈవెన్ అక్కడ కూడా ఉంటుంది సుప్రీంకోర్టు దాకా కూడా లాయర్ల వాదనలు లాయర్ల ఉండేటువంటి అంటే లాయర్ల పట్ల ఆ న్యాయస్థానాలలో ఉండే న్యాయమూర్తులకు ఉండే గౌరవాలు కూడా దీని మీద ఇంపాక్ట్ చూపెడుతుంటాయి వాళ్ళ వాదనని వినేటటువంటి సందర్భంలో అట్లాంటి దశలో జరుగుతున్నటువంటి పరిణామం కాబట్టినే ఇది చర్చకు వచ్చింది